इन रियालिटी एंटे चेद पोस्ट कल पेजी सरपटला कागज सरपटला रेटल की पोस्टिंग अभी आ मद दूकड़ डैलाग महेश बाबू गारु माटता हे बलेशनी अला पद्दीन पेपर चुस्ते फलाना रेड्डी गारी पोस्टिंग फलाना रेड्डी गारु वैस चांसलर मल्लीसा वीसी पोस्ट रेंडु रोजुल गैप मल्लीसा इंको वीसी पोस्ट इवा रिजिस्टर चेसाडरा इलागा एंटिदी इप्पुडु चदुवुता निनंडि कोंतमंदि रेड्डी पेर्लु विप असेंब्लीलो विप्पुलु सर इधर मुगर विपुलर मामूल सर वेक एवरक गड्डीकोट श्रीकांत रेड्डी गड्डीकोट श्रीकांत रेड्डी चीफ विप शिवरेड्डी भास्कर रेड्डी विप कापु रामचंद्र रेड्डी गारु विप पेन्नल्लि रामकृष्ण रेड्डी गारु विप इंतमंदि विपुलंडि ओके कुलं इदेम पद्धति सार अलागा मी आफीस कल्लं अजय रेड्डी गारु गवर्नमेंट अडवैजर कृष्णमोहन रेड्डी गारु मीकु ओएसडी नागेश्वर रेड्डी गारु मीकु ओक पीए धनंजय रेड्डी गारु मीकु इंकोक सेक्रेटरी इंकेवरु लेरा असलु इंका ई अन्नी पोस्टलु ओक वैस चांसलर्स तर्वात तिरुपति तिरुपति ट्रस्ट बोर्डुलो एंतमंदि वेमि रेड्डी प्रशांत रेड्डी गारु मेड मल्लिकार्जुन रेड्डी गारु पुट्टा प्रताप रेड्डी गारु भास्कर रेड्डी गारु करुणाकर रेड्डी गारु एजे शेखर रेड्डी गारु कुपेंदर रेड्डी गारु इला मोत्तम अंत मनं चेप्पेदि ओकटि चेसेदि ओकटिलागा उंडकूडदु सार इंका पवर् पर्चेज अग्रीमेंट कमिटी एदो रिव्यू चेयालनि पेट्टारु अंदुलो एवरु मल्ली राजेंद्रनाथ रेड्डी गारु श्रीनिवास रेड्डी गारु अजय रेड्डी गारु गोपाल रेड्डी गारु ఇంకా ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేని ఇంకా అన్ని పేర్లు అనవసరం ఇంకా ఇవన్నీ చదివితాను కూడా ఇంకా వైస్ ఛాన్సలర్లు అసలు అసలు లెక్కలేనంత మంది వైస్ ఛాన్సలర్లు ఇవన్నీ మీ మనసుకు తెలిసినయే కానీ మీకు ఆ ఫీలింగ్ లేదన్న సంగతి నాకు క్లారిటీ ఉంది కానీ మరి ఎందుకు మరి ఎవరు ప్రలోభం చేస్తారు ఇప్పుడు తిరుపతి వైవీ సుబ్బారెడ్డి గారు సరే ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి అది అకామిడేట్ చేశారు మంచిదే మళ్ళీ అక్కడ ఇంకో రెడ్డి గారు ధర్మారెడ్డి గారు మళ్ళీ రేపు ఇంకెవరు రెడ్డి గారు వస్తారు అలా మళ్ళీ తర్వాత ఏపీ ప్రెస్ అకాడమీ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు ఇదిగో ఈ డిజిటల్ మీడియాలో ఇదిగో మీకు పనిచేసిన తీసుకొచ్చి పెట్టారు ఇలా ఎంతమంది అండి ఇంకెవరు వేరే కులాలు లేవా అంటే ఇప్పుడు ఆస్తి పాస్తుల్లో ఆస్తి నీకు పాస్తు ఇంకొకడికి నగ నట్టాలో నగ నీకు నట్ర ఒకడికి అన్నట్టు ఎక్కడైనా రెండు ఉద్యోగాలు ఉంటే చైర్మన్ పోస్ట్ ఉంటే రెడ్డి గారు ప్యూన్ పోస్ట్ ఉంటే ఒక ఒక బీసీకో లేకపోతే ఒక ఎస్సీకో అక్కడ సమన్యాయం ఎందుకంటే రెండు ఉద్యోగాలు ఉంటే ఒక ఉద్యోగం అగ్ర కులాలకు ఇచ్చారు అగ్ర కులాల్లో చాలా కులాలు ఉన్నా రెడ్లకు ఇచ్చుకుంటారు ఆ రెండో ఉద్యోగం ఓకే ఆ ప్యూన్ ఉద్యోగం లేకపోతే ఇంకో ఉద్యోగం ఇస్తారు ఇది ప్రజలు అనుకుంటున్న మాట మన అంతఃపురంలో కూర్చుని అంతఃపురంలో పొగడ్తలు అలవాటు పడిపోయి ఆ చెప్పి వాళ్ళు మాట్లాడింటే మనకు నిజాలు తెలియదు సార్ మీరు ప్రజల్లో తిరిగారు సంవత్సరంన్నరా ప్రజలు మిమ్మల్ని మెచ్చుకున్నారు ఓట్లు వేశారు ఆ తర్వాత ప్రజలు కనబడతాం మానేశారు అది కరెక్ట్ కాదు ప్రజల్లోకి వెళ్తే మీకు ఇవన్నీ వస్తాయి మీ మనసు దొంగలతోటే మీరు కాలం గడుపుతున్నారు అది కరెక్ట్ కాదు మనం దయచేసి మీరు నమ్మిన రిలీజియన్ ఎస్ లెట్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్ ఈస్ అస్ ఫార్ అస్ ద క్యాస్టిజం ఈస్ కన్సర్న్ ఏదో మా హిందూయిజంలో మాకు రకరకాల కులాలు ఉన్నాయి కులం లేని కులరహిత మతంలో మీరు ఉండి మీ పేరు మీద ఉన్న మీ పేరు చివరున్న ఆ రెండు అక్షరాలు రెడ్డి అంటే నాకు ఎంతో గౌరవం మళ్ళీ చెప్తున్నా మీ తండ్రి గారు అంటే మాకు ఇంకా ఎక్కువ గౌరవం మీ తండ్రి గారి పేరే మా మనవడికి కూడా పెట్టుకున్నాం రాజశేఖర్ రెడ్డి అని రెడ్డి అంటే గౌరవం లేకపోతే మేము ఆ పేరు కూడా పెట్టుకున్నాం ఎంతోమంది గొప్పవారు ఉన్నారు ప్రజలకి మంచి చెప్పిన వేమారెడ్డి వేమన పద్యాలు రాసిన వేమన కంచుకు మోగున్నట్లు కనకమ్ము మోగున అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండి పలుకు చల్లగాను కంచు మోగున్నట్లు కనకమ్ము మోగున విశ్వదాభిరామ వినుర వేమ అని ఎన్నో మంచి మాటలు చెప్పిన వేమన గారు ఆయన కూడా రెడ్డే చాలామంది మహానుభావులు ఉన్నారు అలాగే మన తులసిరెడ్డి గారు చెప్పారు మా రాయలసీమలో
రెడ్డిలందరూ కాపులే వారందరికీ కూడా ఏదైతే కాపునేస్తాం వైఎస్ఆర్ కాపునేస్తాం లేదా జగనన్న కాపునేస్తాం ఏదో మీ పేరు పెట్టుకుంటారు మంచిదే తప్పేం లేదు ఆ కాపునేస్తానికి వీరందరూ కూడా అర్హులే అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నిజంగా అర్హులైన రెడ్లకి అన్యాయం చేయకండి వారు కాపులే రెడ్డి అనేది ఓన్లీ టైటిల్ అనేది అందరికీ తెలుసు సరే అది టైటిల్ మొత్తం మీద అలా కాలక్రమేణా అది ఒక బూర్జువా సిద్ధాంతంగా అయిపోయి ఇప్పుడు ఈ ప్రజలు ఇంత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎలాగైతే సుధాకర్ గారిని నిజంగా మీరు నమ్మింది కరెక్ట్ అయితే ఆయన తప్పు చేశాడో ఒక ప్రభుత్వ అధికారి అలా మాట్లాడకూడదు కదా నిజంగా మాస్కులు లేకపోయినా మాస్కులు లేవని చెప్పకూడదు కదా అని మీరు అనుకున్నది నిజమైతే ఈ రెడ్డి ఈ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గారిని దయచేసి మీరు చర్యలు తీసుకోండి మీరు చర్యలు తీసుకోకపోతే నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా రాయడం జరిగింది సరే నేను సారన్నందుకు మరి దేవేందర్ రెడ్డి నామే చర్యలు తీసుకుంటానంట మరి దేవేందర్ రెడ్డి చర్యలు తీసుకుంటానికి మీరు మరి ఏదన్నా సరే మీరు అలా సై అంటే ఇమిడియట్ గా మీద పడి కేసులు పెడతానికి మీకు విభాగం ఉంది సో కాబట్టి మరి నా ఉత్తరం నేను రాసేనా నా ఆఫీస్ లో టైప్ అయిందా లేదంటే తెలుగుదేశం ఆఫీస్ లో టైప్ అయిందా మీరు ఏదన్నా దేవేందర్ రెడ్డి ప్రోత్బలంతో లేకపోతే మరి ఆయనకి ఏదన్నా మరి ఆ శాఖ ఇప్పుడు మరి ఏ రెడ్డి గారి దగ్గర ఉందో విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉందో మరి సజ్జల రామకృష్ణ రెడ్డి గారి దగ్గర ఉందో ఆ సోషల్ మీడియా మరి నేను ఇన్ఛార్జ్ అంటే నేను ఇన్ఛార్జ్ అని ఆ మధ్యన ఆఫీసులో కూడా కొట్టుకున్నారని తెలిసింది సో మరి కొట్టుకుంటే మరి ఆ యుద్ధంలో ఎవరు నెగ్గారో మరి సజ్జల గారు నెగ్గారో వేణుంబాక రెడ్డి గారు నెగ్గారో ఎవరు నెగ్గినా ఏదో రెడ్డి గారే నెగ్గుంటారు ఆ రెడ్లు మాట మన్నించి మీరు నా మీద ఆ ఉత్తరం నా ఆఫీసులో రాసానా ఆ సర్రాను వచ్చిన మిస్టేక్ అక్కడని మీ గుర్రం దేవేందర్ రెడ్డి గారు చెప్పిన మాటని మరి నా మీద కేసే పెడతారో లేదా నేను చెప్పిన కంప్లైంట్ తీసుకుని ఆ దేవేందర్ రెడ్డిని ఉద్యోగంలోంచి తీసేస్తారో లేదంటే కనీసం పిచ్చివాడిగా చిత్రీకరించవలసిన పని లేదు కానీ నోటీస్ ఇచ్చి మీరు వైఎస్ఆర్ సోషల్ మీడియాలో చక్కగా నన్ను తిడుతున్నాడు నా బొచ్చు తప్పితే అతని హైట్కి మరి నాకు ఇక్కడ బొచ్చు ఎలా కనపడిందో నాకు తెలియదు మరి అతను కనపడే బొచ్చు ఏంటో నాకు తెలియదు సరే ఏదో మాట్లాడుకున్నాడు వదిలేసేయండి అతన్ని మీ సోషల్ మీడియాకి పరిమితం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వృధా చేయకండి ప్రజల డబ్బుకి మనం కస్టోడియన్ అనే సంగతి గుర్తుంచుకోండి మొన్నే చూశారు ఆ పెన్షన్లు ఇవ్వలేకపోతే నేను మొన్న మాట్లాడటం జరిగింది అనుకోకుండా యాదృచ్ఛికంగా అదే రోజు కోర్టు వారు కూడా వడ్డీతో సహా దాన్ని చెల్లించుకోవడం జరిగింది మరి ఇందాక మరి ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్టు అది నిజంగా సోషల్ మీడియాలో ఎవరన్నా పెట్టిన రిపోర్ట నిజమో మరి నాకు తెలియదు కానీ ఆ పారిశ్రామిక అభివృద్ధి రేటు -2.2%గా నమోదైందని కనీసం సున్నా కూడా కాదు సున్నా కన్నా తక్కువగా -2.2%గా నమోదైందని అన్నారు ఒకవేళ అదే నిజమైతే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన విధానాల్లో ఏమన్నా లోపం ఉందా చూసుకోవాలి లేదు దాని మీద కూడా కరోనా పేరు మీద మనం నెట్టేయగలిగినా కూడా ఎంత నెట్టినా కూడా జీరో సబ్ జీరో లెవెల్కి అయితే రాకూడదు కాబట్టి అది జాగ్రత్తగా మనం పునరాలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు దాకా కూడా నేను ఎప్పుడు ఏదన్నా బాధ ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను మనస్ఫూర్తిగా మీరు 3 దశాబ్దాల పాటు రూల్లో ఉండాలనే నేను